హాయ్ వ్యూవర్స్ చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి ఇక తాజాగా గౌతమ్ ఆదాని ఏపీ సీఎం వైఎస్ జగన్ను కలిసినట్టుగా తెలుస్తోంది అయితే వీళ్ళ భేటీ రాజకీయ ప్రకంపనలే పుట్టిస్తోంది ఇక ఈ భేటీ బిజినెస్ పరంగా జరిగిందా లేక దీని వెనుక రాజకీయ కోణం ఏదైనా ఉందా అన్న విషయాలన్నీ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందా నమస్కారం అండి శ్రవణ్ కుమార్ గారు సో గౌతమ్ ఆదాని అలాగే ఏపీసీఎం వైఎస్ జగన్ వీరిద్దరి భేటీ నేను చెప్పినట్టుగా రాజకీయ ప్రకంపనలే పుట్టిస్తుంది అందరి మైండ్లో ఒక థాట్ అయితే వస్తుంది ఒక డౌట్ ఏంటి వీళ్ళిద్దరూ రాజకీయ కోణంలో కలిసారా లేదు అంటే బిజినెస్ పరంగానా అని సో వీళ్ళిద్దరి భేటీని ఎలా చూడవచ్చు అంటారు గత ఇరవై సంవత్సరాల నుంచి సుమారు తీసుకుంటే రాజకీయాలన్నీ పారిశ్రామిక వేతన దూరం చూసి చూడలేము మనం ఎందుకంటే మనకందరికీ బహిరంగ రాష్టమే వాళ్ళు వ్యాపారస్తులు వాళ్ళకు అనుకూలంగా ఏదైతే పార్టీ ఉంటుందో ఆ పార్టీకి సానుకూలంగా పనిచేయడం కానీ వాళ్ళకు తగిన సహకారం బ్యాక్ అండ్ ఇవ్వడం అనేది పారిష్కమేతలైనటువంటి ముందు ఉన్నటువంటి విధానం మనం గతంలో కాంగ్రెస్ పార్టీ పేరు వెనక ఉన్నటువంటి ఆ పారిష్కమేతలే ఇప్పుడు బీజేపీ కూడా ఉన్నారనే వాదనలో మనం తరచు వింటేనే ఉన్నాం అంటే ఇక్కడ ఏంటి వాళ్ళకు పార్టీలు పార్టీ సిద్ధాంతాలు కాదు వాళ్ళకి ఎవరు పనిచేస్తున్నారు ఆ పార్టీకి వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకి వీళ్ళ వ్యాపారాలకు అనుకూలంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీని ప్రోత్సహించడం కానీ సహకరించడం కానీ జరుగుతూ ఉంటుంది అది అందరికి బహిరంగ రహస్యమే ఇక్కడ మనం ఇక్కడ బా అందరికీ తెలిసిన రహస్యమే అదే రిలయన్స్ అదే ఆదాని అదే అభిమాని గ్రూపులు ఇప్పటికీ ఉన్నాయి వాళ్ళు పార్టీలకు సహకరిస్తూ పార్టీ ఫండ్స్ రూపంలో రకరకాల రూపంలోనే ఏదో సహాయం చేస్తున్నారని సహాయం పెరిగేట వాళ్ళకు వ్యాపారాలు అభివృద్ధి చెందే ఉద్దేశం ఉన్నాయని అది కిట్ ప్రకారం జరుగుతున్నాయి కానీ అది ఈ రాజకీయ పార్టీలు ఇరు పార్టీలు ఎవరైనా ఆరోపించుకుంటున్నారుగా కానీ ఇతబమైనటువంటి దాంట్లో ఏ స్టాంపులు కానీ ఇంతవరకు అయితే వెళ్ళిలోకి రాలేదు ఇకపోతే ఈ ఈ కలయికని ఎలా చూడాలి అంటే తెలుగుదేశం నాయకులు ఏం చెప్తున్నారంటే చంద్రబాబుని ఈ విధంగా ఇబ్బంది పెట్టినందుకు ఈ కేసుల రూపంలో ఇలా ఇచ్చినందుకు ప్రతిఫలంగా మరి ఏదైనా రాష్ట్రాన్నిలో ఉన్నటువంటి ఏదైనా అండ్ ఆల్రెడీ గంగవరం పోర్టు వాళ్ళకి ఇవ్వడం అదాని గ్రూపులకు ఇవ్వడం జరిగింది మనం చూసాం ఆరోపణలు కూడా అలాంటి వ్యాపార వ్యవహారాలు ఏమన్నా మళ్ళీ జరుగుతున్నాయా ఎందుకంటే వీళ్ళంతా కూడా కేంద్రంలో అధికారంలో ఉండే నరేంద్ర మోడీకి అని అమిత్ షాకు చాలా అత్యంత సన్నిహితులుగాను బ్యాక్ బ్యాకెండ్గా ఉన్నారని ఆరోపణలు తరచు వింటూనే ఉన్నాం మనం సో వాళ్ళ తరపున మరి ఏమైనా మెయిల్ చేయడానికి కానీ ఏదైనా వ్యాపారాలు ఇన్వెస్ట్ చేయడానికి వస్తున్నారా ఏం అని చెప్పి తెలుగుదేశంలో అనుమానాలు ఉన్నాయి వాళ్ళు తరచూ మనతో షేర్ చేసుకునే విధానం కూడా మనం చూసాం అయితే వాస్తవానికి అలా కాకుండా వాస్తవం ఏం జరిగి ఉండవచ్చు అంటే ఒక రాష్ట్ర స్థాయి తో వ్యాపారవేత్తలు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రావడం మంచి పరిణామమే అలాంటి చర్చలు జరిగినా కూడా రాష్ట్రానికి మంచి జరిగింది ఎందుకంటే రాష్ట్ర రాష్ట్రంలో ఉపా ఉపాధి ఉపాధి వసతులు పెరగాలి ఉపాధి అవకాశాలు పెరగాలి ఏదైనా ఇట్లాంటి ఆదాని అంబానీ లాంటి వాళ్ళు బాగా ఆర్థిక సంపన్నులు గ్రూపులు ఈ రాష్ట్రానికి వస్తే మంచి పరిణామే అలాంటి చర్చలు ఏమైనా జరిగి ఉండవచ్చు మరి ఏ కంపెనీ వస్తుంది ఏ కంపెనీ పెట్టడానికి ఎలాంటి వసతులు కావాలి ఏది అడుగుతున్న చర్చ జరుగుతుండవచ్చు లేదు రాజకీయ నెల చూస్తుంటే ఆదాని స్నేహితుడైనటువంటి నాథన్కి ఇదో ఇదివరకి రాజ్యసభ నేను ఆంధ్రప్రదేశ్ కేటగిరీ కేటగిరీలో ఇవ్వడం జరిగింది అలాంటి ఏదైనా రాజ్యసభ విషయంలో కానీ ఇతరత్ర ఏదైనా చర్చలు జరగడం కానీ మరి ఎవరు సంప్రదింపులు జరుగుతున్నాయా రాజకీయ నేపథ్యం ఏంటి వైఎస్ఆర్పి పార్టీకి వారు ఏ ఏ విధంగా వైఎస్ఆర్ పార్టీ కోణంలో కలిచారా లేదు రాష్ట్ర హోదాలో ముఖ్యమంత్రిని కలిసేసి రా ఇక్కడ పెట్టుబడుల గురించి ఏంటి ఇక్కడ మౌలిక వసతులకి ఏంటి వాళ్ళకి ఏమైనా ఉపాధి అవకాశాలు ఇస్తున్నాయి అనేది లోపల జరిగి చర్చ జరిగి ఉండవచ్చు కానీ ఇతర రాజకీయ పార్టీల కోణంలో చూస్తే మాత్రం విమర్శలు కూడా అటువైపు సేమ్గా ఉన్నాయి అంటే ఏ విమర్శ అది ఇంతకుముందు అనుకున్నట్టు ఈ గన్నవరం ఎయిర్పోర్ట్ అయితే ఎట్లాగ ఇచ్చారు గన్నవరం పోర్ట్ అయితే ఎలాగ ఉపజెప్పారు ఇంకేదన్నా చెప్తారా ఇది కేంద్రంలో మోడీ చేసి హెల్ప్కో కాను రుణం తీర్చుకునే భాగం లేదన్నా చేస్తున్నారో అనుమానాలు కూడా వస్తున్నాయి ఏదైనా సరే వాళ్ళ మీటింగ్ తాలూకు ఫలితాలు కానీ ఈ చర్చలు ఈ విధంగా ఏజెండా ఇది అని చెప్పి ఏదైనా ప్రెస్ నోట్ రాడు కానీ ఏదైనా జరిగితే మనం ఇది ఎలా చర్చించారని అనుకోవచ్చు మొత్తం మీద రాజకీయం అవుతున్నామో ఏపీలో నుంచి మళ్ళీ ఏదన్నా రాజకీయ పోస్టులు కానీ వాళ్ళకు మిత్రులు కానీ ఎన్నుకోవడానికి కానీ సహకరించాలని కోరుతుండవచ్చు అదే లేదా వ్యాపారపరంగా చూస్తే ఈ ఎప్పుడైతే ఆర్థిక సరళీకృత విధానాలు వచ్చినాలో ఏ రాష్ట్రం ఏ వ్యక్తులైనా సరే ఎక్కడైనా మనం వ్యాపారం చేసుకోవచ్చు ఇంకా ప్రభుత్వాలు కూడా ఈ మధ్యకాలంలో ప్రతి ప్రభుత్వం ఈ ప్రతి పార్టీ ఏ రాష్ట్రంలో అయినా సరే ఒక ఒక సంపన్న వర్గం మన రాష్ట్రంలో వచ్చి ఏదైనా వ్యాపారం ప్రారంభిస్తా అంటే సాధ్యమైనంత వరకు సింగిల్ విండో సిస్టమ్ కూడా తయారు చేసాయి అంటే పర్మిషన్ల కోసం పలానా పలానా శాఖలన్నీ తిరగకుండా అంటే పర్యావరణ శాఖకు లేదా ట్రేడ్ లైసెన్స్ గురించి రకరకాల శాఖలు జరగకుండా సింగిల్ పాలసీ నుంచి ఇంకా అవసరం అవసరమైతే ప్లే అంటే ప్లేస్ ఇవ్వడం కానీ అంటే ల్యాండ్స్ ప్రొవైడ్ చేయడం ఆ ల్యాండ్స్లో మౌలిక వసతులు అంటే నీళ్లు కాలువ కాలువ లైట్లు ఇవట్లాంటివి ఏదైనా అవసరాలు ఉన్నా కూడా ఎంకరేజ్ చేస్తూ పారిశ్రామికలు ఆహ్వానిస్తూ డెమోలు ఇస్తూ దానికి ఎంకరేజ్ చేస్తూ కావాల్సిన రుణ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తూ స్థానిక బ్యాంకుల ద్వారా ఏదైనా చూ చేస్తూ మొత్తం మీద ఎందుకు అంటే రాష్ట్ర జీడిపి పెరుగుతుంది తలస్రాదయం పెరుగుతుంది ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి సో ఆ విధంగా ఆదాని గ్రూపులు కానీ అంబానీ గ్రూపులు కానీ ఎవరైనా ఈ దేశంలో చాలా చాలా సంస్థలు ఉన్నాయి చాలా అవుట్లెట్ షోరూమ్స్ కూడా ఉన్నాయి మనకు తెలుసు బటల్ షోరూమ్లు అట్లాంటివి కూడా ఉన్నాయి అవి కూడా ఉపాధిని ఇస్తున్నాయి చాలామందికి ముఖ్యంగా మధ్య తరగతి యువకులకైతే సేల్స్ స్టో స్టోర్ సేల్స్ గర్ల్స్ గాను సేల్స్ మెన్స్ గాను రకరకాల ఉపాధి రూపంలో ట్రా డెలివరీ బాయ్ల రూపంలోను సో రకరకాల ఉపాధిలో కూడా ఇస్తున్నాయి సో అలాంటి అవుట్సెట్లు అట్లాంటి మాల్స్ విషయంలో కానీ ఏదైనా మరి మౌలిక వసతులు అడిగితే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ముందుకు రావచ్చు ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈ వాళ్ళు మో వికేంద్రీకరణ అని చెప్తున్నారు కదా ఇప్పుడు రాజధాని వికేంద్రీకరణ సో రాజధానులలో కూడా ఇట్లాంటి మల్టీ మాల్స్ వచ్చినా కానీ ఏదైనా వచ్చినా కానీ ఏదైనా కంపెనీలు వచ్చినా కూడా రాష్ట్రానికి మేలు జరిగితే ఈ వారి ఈ నిన్నటి ఈ రోజు జరిగిన మీటింగ్ ప్రకారం రాష్ట్రానికి ఏదైనా మీటింగ్ జరిగితే రైట్ సో మచ్ అండి వ్యూవర్స్ చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి ఇక తాజాగా గౌతమ్ ఆదాని ఏపీ సీఎం వైఎస్ జగన్ను కలిసినట్టుగా తెలుస్తోంది అయితే వీళ్ళ భేటీ రాజకీయ ప్రకంపనలే పుట్టిస్తోంది ఇక ఈ భేటీ బిజినెస్ పరంగా జరిగిందా లేక దీని వెనుక రాజకీయ కోణం ఏదైనా ఉందా అన్న విషయాలన్నీ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందా నమస్కారం అండి శ్రవణ్ కుమార్ గారు సో గౌతమ్ ఆదాని అలాగే ఏపీసీఎం వైఎస్ జగన్ వీరిద్దరి భేటీ నేను చెప్పినట్టుగా రాజకీయ ప్రకంపనలే పుట్టిస్తుంది అందరి మైండ్లో ఒక థాట్ అయితే వస్తుంది ఒక డౌట్ ఏంటి వీళ్ళిద్దరూ రాజకీయ కోణంలో కలిసారా లేదు అంటే బిజినెస్ పరంగానా అని సో వీళ్ళిద్దరు భేటీని ఎలా చూడవచ్చు అంటారు గత ఇరవై సంవత్సరాల నుంచి సుమారు తీసుకుంటే రాజకీయాలన్నీ పారిశ్రామిక వేతన దూరం చూసి చూడలేము మనం ఎందుకంటే మనకందరికీ బహిరంగ రాష్టమే వాళ్ళు వ్యాపారస్తులు వాళ్ళకు అనుకూలంగా ఏదైతే పార్టీ ఉంటుందో ఆ పార్టీకి సానుకూలంగా పనిచేయడం కానీ వాళ్ళకు తగిన సహకారం బ్యాక్ అండ్ ఇవ్వడం అనేది పారిష్కమేతలైనటువంటి ముందు ఉన్నటువంటి విధానం మనం గతంలో కాంగ్రెస్ పార్టీ పేరు వెనక ఉన్నటువంటి ఆ పారిష్కమేతలే ఇప్పుడు బీజేపీ కూడా ఉన్నారనే వాదనలో మనం తరచు వింటేనే ఉన్నాం అంటే ఇక్కడ ఏంటి వాళ్ళకు పార్టీలు పార్టీ సిద్ధాంతాలు కాదు వాళ్ళకి ఎవరు పనిచేస్తున్నారు ఆ పార్టీకి వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకి వీళ్ళ వ్యాపారాలకు అనుకూలంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీని ప్రోత్సహించడం కానీ సహకరించడం కానీ జరుగుతూ ఉంటుంది అది అందరికి బహిరంగ రహస్యమే ఇక్కడ మనం ఇక్కడ బా అందరికీ తెలిసిన రహస్యమే అదే రిలయన్స్ అదే ఆదాని అదే అభిమాని గ్రూపులు ఇప్పటికీ ఉన్నాయి వాళ్ళు పార్టీలకు సహకరిస్తూ పార్టీ ఫండ్స్ రూపంలో రకరకాల రూపంలోనే ఏదో సహాయం చేస్తున్నారని సహాయం పెరిగేట వాళ్ళకు వ్యాపారాలు అభివృద్ధి చెందే ఉద్దేశం ఉన్నాయని అది కిడ్ ప్రకారం జరుగుతున్నాయి కానీ అది ఈ రాజకీయ పార్టీలు ఇరు పార్టీలు ఎవరైనా ఆరోపించుకుంటున్నారు ఇది ఇతబితమైనటువంటి దాంట్లో ఏ స్టాంపులు కానీ ఇంతవరకు అయితే వెళ్ళిలోకి రాలేదు ఇకపోతే ఈ ఈ కలయికని ఎలా చూడాలి అంటే తెలుగుదేశం నాయకులు ఏం చెప్తున్నారంటే చంద్రబాబుని ఈ విధంగా ఇబ్బంది పెట్టినందుకు ఈ కేసుల రూపంలో ఇలా ఇచ్చినందుకు ప్రతిఫలంగా మరి ఏదైనా రాష్ట్రాన్నిలో ఉన్నటువంటి ఏదైనా అండ్ ఆల్రెడీ గంగవరం పోర్టు వాళ్ళకి ఇవ్వడం ఆదాని గ్రూపులకు ఇవ్వడం జరిగింది మనం చూసాం ఆరోపణలు కూడా అలాంటి వ్యాపార వ్యవహారాలు ఏమన్నా మళ్ళీ జరుగుతున్నాయా ఎందుకంటే వీళ్ళంతా కూడా కేంద్రంలో అధికారంలో ఉండే నరేంద్ర మోడీకి అని అమిత్ షాకు చాలా అత్యంత సన్నిహితులుగాను బ్యాక్ బ్యాకెండ్గా ఉన్నారని ఆరోపణలు తరచు వింటూనే ఉన్నాం మనం సో వాళ్ళ తరపున ఏమైనా మేలు చేయడానికి కానీ ఏదైనా వ్యాపారాలు ఇన్వెస్ట్ చేయడానికి వస్తున్నారా ఏం అని చెప్పి తెలుగుదేశంలో అనుమానాలు ఉన్నాయి వాళ్ళు తరచూ మనతో షేర్ చేసుకునే విధానం కూడా మనం చూశాం అయితే వాస్తవానికి అలా కాకుండా వాస్తవం ఏం జరిగి ఉండవచ్చు అంటే ఒక రాష్ట్ర స్థాయి ముఖ్యమంత్రులుతో వ్యాపారవేత్తలు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రావడం మంచి పరిణామమే అలాంటి చర్చలు జరిగినా కూడా రాష్ట్రానికి మంచి జరిగింది ఎందుకంటే రాష్ట్ర రాష్ట్రంలో ఉపా ఉపాధి ఉపాధి వసతులు పెరగాలి ఉపాధి అవకాశాలు పెరగాలి ఏదైనా ఇట్లాంటి ఆదాని అంబానీ గ్రూపు లాంటి వాళ్ళు బాగా ఆర్థిక అధిక సంపన్నులు లేనిటువంటి గ్రూపులు రాష్ట్రానికి వస్తే మంచి పరిణామే అలాంటి చర్చలు ఏమైనా జరిగి ఉండవచ్చు మరి ఏ కంపెనీ వస్తుంది ఏ కంపెనీ పెట్టడానికి ఎలాంటి వసతులు కావాలి ఏది అడుగుతున్న చర్చ జరుగుతుండవచ్చు